నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు పాటు సుమన్ టీవీ ఇన్ హౌస్ బిజినెస్ ఈటర్ అనిల్ సింగ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ అనిల్ సింగ్ గారు నమస్తే విష్ణు సార్ ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అండ్ మన కంబ్యాక్ స్టార్ట్ అవుతోంది అండ్ ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ మన స్క్రీన్ షేరింగ్ మిస్ అయిపోయాం అండ్ ఇవాళ మొత్తానికి ఒకే వేదిక మీదకి రాగలిగాము సో అయితే ఇవాళ టాపిక్ ఏంటి అంటే స్టాక్ మార్కెట్ పేరు చెప్పుకొని ఇన్వెస్ట్మెంట్స్ పేరు చెప్తూ ట్రేడింగ్ పేరు చెప్తూ నేషనల్ లెవెల్లో కొంతమంది మేధావులు ఒక పెద్ద అంటే స్టాక్ మార్కెట్కి సంబంధించి ఒక పెద్ద మ్యానిఫులేషన్ జరిగిందంటూ కూడా నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది కొంతమంది సిండికేట్గా ఏర్పడి కొంతమంది ఆడియన్స్ని పబ్లిక్ని డైవర్ట్ చేశారంటూ కూడా వార్త ఒకటి పెను సంచలనంగా మారింది ఏంటి అసలు ఎవరీ సిండికేటు స్టాక్ మార్కెట్ పేరు చెప్పి ఎటువంటి మ్యానిపులేషన్కి పాల్పడ్డారు కొంతమంది నేషనల్ మీడియా వేదికగా కేవలం కేవలం గజాల భూమి ఎనిమిది లక్షలు మాత్రమే ఇది చాలా నిజంగా చెప్తున్నాను డిసప్పాయింటింగ్ విషయం అనమాట ఎందుకంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్తో అసలు ఇది సంబంధం లేదు ఎందుకంటే ఇది చేసింది కొంతమంది ఇండివిజువల్స్ అనమాట అంటే ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ అనమాట వాళ్ళ వాళ్ళ లాభాల కోసము చూసే ప్రేక్షకుల్ని మిస్గైడ్ చేయడం అనమాట సో లిటరల్గా ఇక్కడ చూసుకుంటే నిజంగా చెప్పాలి అంటే ఒక్క పర్సన్ ఈ కథ మొత్తం నడిపించారు ఆ ఒక్క పర్సన్ పేరు నిర్మల్ కుమార్ సోని నిర్మల్ కుమార్ సోని ఎగ్జాక్ట్లీ సో ఈయన ఏంటంటే లైక్ కిరణ్ జాధవ్ ఆశిష్ కేల్కర్ ఆయనతో పాటే సిమి భౌమిక్ అండ్ హిమాన్షు గుప్తా అండ్ ముదిత్ గోయల్ వీళ్ళ ఐదుగురు ఆ ఛానల్లో అంటే నేషనల్ లెవెల్ ఛానల్ అది ఆ ఛానల్లో హిందీలో మాట్లాడే వాళ్ళు మార్కెట్ యానలిస్ట్ అనమాట వీళ్ళందరూ అంటే ఇందులో కొంతమంది అయితే ఇన్ఫాక్ట్ అందరూ అనుకుంటాను లైక్ సెబీ రెజిస్టర్ యానలిస్ట్లు కూడా ఉన్నారు అంటే సర్టిఫికెట్ పొందేస్తే తప్పులు చేసే లైసెన్స్ వచ్చేసినట్టుగా ఏదైనా మాట్లాడచ్చు ఎగ్జాక్ట్లీ ఏదైనా చెప్పొచ్చు మనదే రాజ్యం ఎవరేం చేయలేరు ఎగ్జాక్ట్లీ అంటే మా ఏదైతే మా ఆలోచనలు బయట మేము వాడుకుంటూ ఇక్కడ లోపల అందరూ టీవీ ముందు అందరిని ఏదో తెలియజేస్తున్నాం కదా జనాలు అందరూ చూసేసేసి పాపం మిస్గైడ్ అవుతున్నారు ఇక్కడ సో ఇందులో ఏంటంటే ముఖ్యంగా మనం చెప్పేది సి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఒక వ్యవస్థని బ్యాడ్ నేమ్ తీసుకొచ్చే పని ఇది ఎందుకంటే మన సెబీ కానివ్వండి చాలా స్ట్రిక్ట్ మన స్టాక్ మార్కెట్ కానివ్వండి చాలా నీట్ అండ్ క్లీన్ పద్ధతిలో నడిచింది చాలా అండి అసలు ఒక్క డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే తల ప్రాణం తోక్కు వస్తుంది అన్ని కేవైసీ నామ్స్ ఉంటాయి మన దగ్గర సో ఆ కేవైసీ నామ్స్ ఇది అందరి మన మంచి కోసం పెట్టింది జస్ట్ నాట్ ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ కోసమే కాదు ఎఫ్ఐఐస్ కానివ్వండి డిఐఏఏస్ కానివ్వండి ఇంకా ఎంతో మంది హెచ్ఎన్ఐ సూపర్ హెచ్ఎన్ఐ క్లైంట్స్ ఉన్నారు వేరే వేరే దేశాల నుంచి భారతదేశంలో పెట్టుబడి పెడుతున్నారు అది ఒక నమ్మకంతో అనమాట మన భారతదేశ ప్రభుత్వం పైన నమ్మకంతో అంటే ఎక్కడైనా మిస్ఫైర్ అయిందంటే ఇలాంటి సందర్భంలో అంటే మన దేశం పేరు బయట అనవసరంగా బ్యాడ్ అయిపోతుంది చాలా ఎందుకంటే ఒకరో ఇద్దరో కలిసి వాళ్ళ సొంత లాభం కోసం ఇలా చేయడం అంటూ ఇది నిజంగా చాలా దౌర్భాగ్యకరం ఎందుకంటే వీళ్ళందరికీ కూడా సెబీ చాలా మంచి పెనాల్టీస్ విధించింది చాలా పెద్ద శిక్ష వేసింది అదేంటంటే యాక్చువల్గా ఏం జరిగిందో ఫస్ట్ డీటెయిల్గా చెప్తా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే సెబీ నిర్ణయం తర్వాత ఏడు కోట్ల నలభై ఒక్క లక్షలు వీళ్ళందరి పైన పెనాల్టీగా విధించింది వీళ్ళందరూ కలిసి ఖచ్చితంగా మీకు ఎలాంటి ప్రాఫిట్స్ అయితే మీరు సంపాదించారో ఇల్లీగల్ పద్ధతిలో స్టాక్ మార్కెట్ పేరు చెప్పుకుంటూ సెబీ లైసెన్స్ తీసుకుంటూ ఎంతైతే దారుణానికి దిగజారో అలాంటి పని చేసినందువల్ల ఫస్ట్ ఆ ప్రాఫిట్స్ సంపాదించిన డబ్బు ముందు పెట్టండి తీసుకొచ్చి దాని తర్వాత వేరే పెనాల్టీస్ ఉంటాయి వేరే శిక్షలు ఉంటాయి మీకు అవన్నీ తర్వాత అనమాట సో జరిగింది ఏంటంటే టూ ట్వంటీ టూ ఫిబ్రవరి నెలలో వీళ్ళందరితో పాటు ఈ ఐదుగురు యాన్లిస్ట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో పాటు కలిసేసి ఈ నిర్మల్ కుమార్ సోని కుమ్మకయ్యాడన అది కూడా ఇక్కడ కాదండి దుబాయ్కి వెళ్ళడము అక్కడ కూర్చొని మీటింగ్లు చేసుకోవడము క్యాష్ అమౌంట్స్ డెబ్బై ఐదు లక్షల వరకు ఒక్కొక్కరు చేతిలో పెట్టడము ఇంకా కోటి రూపాయలు ఇంకా వచ్చేది ఉందని చెప్పేసి సిమి భౌమిక్ గారు ఒప్పుకోవడము ఇదంతా జరిగింది ఇన్వెస్టిగేషన్ లో అంటే వీళ్ళందరూ ఏంటంటే ఏదైతే స్టాక్ని వాళ్ళు ముందే కూర్చొని నిర్ణయించుకుంటారో అందులో కాల్ ఆప్షన్ కానివ్వండి పుట్ ఆప్షన్ కానివ్వండి స్టాక్ ఈక్విటీ మార్కెట్లో షేర్స్ డెలివరీ కానివ్వండి అవన్నీ ఇంట్రాడేలో ఆ డెలివరీ బేసెస్లో కొనడానికి ఒక పథకం ప్రకారంగా అంటే చూడండి ఇక్కడ ప్రతిదానికి ఒక సాలిడ్ కైండ్ ఆఫ్ ప్లానింగ్ చేసుకుని మరి వస్తున్నారనమాట వీళ్ళు ఇంట్లో కూర్చొని లేదంటే బయట కూర్చొని అది కూడా వీళ్ళందరూ ఎంత ఏం చేస్తున్నారంటే వీళ్ళ సొంత పేర్ల అకౌంట్లలో చేస్తే ఒకటో రెండు చిన్న ట్రేడ్లు చేస్తున్నారు లేదంటే అంటే బెనామీ పేర్లతో చాలా కంపెనీస్ ఓపెన్ చేశారు అనమాట ఆ కంపెనీస్లో నుంచి వీళ్ళు ట్రేడింగ్ చేయడం అఫీషియల్గా యాజ్ అ కార్పొరేట్ బ్రోకర్గా ఆర్ యాజ్ అ కార్పొరేట్ ఇన్వెస్టర్గా ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసేసి అందులో నుంచి ట్రేడ్ చేయడం అనమాట ఇన్ఫాక్ట్ సిమి భౌమి గారు ఎవరైతే ఆ లేడీ ఉన్నారో ఒక అనలిస్ట్ ఆవిడైతే మొత్తానికి అన్ని హద్దులు క్రాస్ చేసేసారు అది ఎలా అంటే ఆవిడ ఏం చేసేదంటే ఈ టెలిగ్రామ్ ఛానల్స్లో కానివ్వండి వాట్సాప్ గ్రూపుల్లో కానివ్వండి ఇవందరికీ పనిచేసేసి ఇన్ఫర్మేషను అదే ఇన్ఫర్మేషన్ కాస్త ఆవిడ హస్బెండ్ కూడా చెప్పేది అనమాట ఆయన హస్బెండ్ వెళ్ళేసేసి ఇంకొక చోట్లో అకౌంట్ ఓపెన్ చేసేసి అక్కడ ఆయన డబ్బులు సంపాదించుకున్నాడు ఒక్కొక్క ట్రేడ్లో కా కనీసము యాభై లక్షల కంటే తక్కువ సంపాదించాడు అసలు మామూలు సంపాదన అంటే లేదండి నిజంగా చెప్తున్నాను గత వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే నిజంగా నేను చెప్తున్నాను ఇదంతా యాక్చువల్గా ఆఫ్ స్క్రీన్ జరిగింది దీని అన్నిటికీ సెబీ ప్రూఫ్ ఎలా సంపాదించి అంటే అది చాలా ముఖ్యమైన విషయం వీళ్ళు కరెక్ట్గా రావడము పొద్దున్నే మార్నింగ్ ఒక ఫార్ ఎగ్జాంపుల్ ఒక ఎయిట్ కో నైన్ ఓ క్లాక్ పొద్దున్న వచ్చేసేసి ఒక స్టాక్ రికమెండ్ చేయడం అంటే మార్కెట్ ఓపెనింగ్ బెల్ టైంకి ఎగ్జాక్ట్లీ ఆ టైం రావడము స్టాక్ కొనమని చెప్పడము ఎగ్జాక్ట్లీ దాని తర్వాత ఐదు నుంచి పదిహేను నిమిషాల మధ్యలో స్టాక్లో వాల్యూమ్స్ పెరిగిపోవడం టక్క టక్క ఎందుకంటే వీళ్ళ మనుషులు బయట కొనడం అనే అనేది మొదలు పెట్టేస్తున్నారు సో వాళ్ళ మనుషులు కొనడం మొదలు పెట్టడం వల్ల అక్కడ ఏమవుతుందంటే కొంతమంది కొనడము మిగతా చాలా మంది ఎవరైతే ఎక్కువగా స్టాక్స్ పెట్టుకున్నారో వాళ్ళందరూ అమ్మడం అనమాట అంటే ఇక్కడ వాళ్ళ ప్రోగ్రామ్ చూసి ఎవరైతే ప్రేక్షకులు కొంటున్నారో వాళ్ళందరూ బక్రా అయిపోతున్నారు ఆర్టిఫిషియల్ గా డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు ఒక హైప్ క్రియేట్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో ఆ ఆర్టిఫిషియల్ పద్ధతిలో ఎలాగైతే జనాల్ని ముంచుతున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై రూపాయలు ఒక స్టాక్ రికమెండ్ చేశారండి ముప్పై రూపాయలు టార్గెట్ అని చెప్పారు తర్వాత వాళ్ళు ముప్పై ఇరవై ఇరవై ఎగ్జిట్ అయిపోతారు ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఆ స్టాక్ కుప్ప కూలిపోవడం మొదలవుతుంది ఆ కుప్ప కూలిపోయే సమయంలో ఏం జరుగుతుందంటే అది ఒకవేళ ఇరవై కిందికి వచ్చినా పంతొమ్మిదికి వచ్చినా పదిహేనుకి వచ్చినా ఈ వీళ్ళందరూ ఎవరు పట్టించుకోరు ఎందుకంటే మేమైతే మా లాభాలు చేసేసుకున్నాం ఇక మీ ప్రాబ్లము అది మీరు చూసుకోండి నో బడీ విల్ బి టేకింగ్ ది రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే మీరు చూసారు మీరు కొన్నారు రిస్క్ మీది సో కాబట్టి మీరు ఎందుకు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి అన్నది వాళ్ళ బిహేవియర్ అనమాట సో ఇందులో ఇక్కడ చూసుకుంటే ఈ కంప్లీట్ ఈ కైండ్ ఆఫ్ పద్ధతిని సెబీ చాలా క్లోజ్ గా మానిటర్ చేసింది అయితే తెలిసింది ఏంటంటే సెబీకి అసలు మీరు ఈ స్టాక్ రికమెండ్ చేసే ముందు తెర ఏం జరిగింది తెర జరిగింది ఏంటంటే వీళ్ళందరూ కూడా కనీసము ఒక వారం రోజుల నుంచి ఆ స్టాక్లో బాగా పొజిషన్ని గట్టిగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేసేసి హెవీ పొజిషన్ తీసుకొని ఉన్నారు కరెక్ట్గా ఒక డేట్ నిర్ణయించుకుంటారు అది నిర్మల్ కుమార్ సోని కానివ్వండి వీళ్ళందరూ అనలిసి కానివ్వండి ఆయనతో కోఆర్డినేట్ చేసేసుకొని ఎగ్జాక్ట్లీ మేము ఈ డేట్ రోజున మేము చెప్తాము మీరు అక్కడ నుంచి స్టాక్స్ని అన్లోడింగ్ చేయడం మొదలు పెట్టండి అంటే అమ్ముకోవడం మొదలు పెట్టండి ఇక్కడ మేము చెప్పంగానే జనాలు కొంటూ ఉంటారు మీరు అమ్మడం మొదలు పెట్టండి అంటే లిటరల్గా ఇది ఇప్పటిదాకా వింటూ రావడమే కానీ నిజంగా ఇప్పటిదాకా ఇది జరుగుతుంది ఆర్ జరుగుతుందా నిజంగానే అన్న విషయం ఎవరికి తెలియదు కానీ ఈరోజు ఆ విషయం పైన కూడా స్థిరపడిపోయింది ఎందుకంటే ఇలాంటి నిజాల్ని ఎవరూ నమ్మలేదండి ఇప్పటిదాకా ఇప్పుడు సెబీ చాలా సీరియస్ గా తీసుకుంది ఎందుకంటే స్టాక్ మార్కెట్ టూ థౌజండ్ ట్వంటీ మార్చ్ లో ఏడున్నర వేలు పాయింట్ అండి నిఫ్టీ అక్కడ నుంచి ఇప్పుడు ఇరవై రెండు వేల వరకు వచ్చిందంటే ఇది ఒక జెన్యున్ ర్యాలీ కాబట్టి ఇది ఇలాంటి ర్యాలీలో ఎలాంటి తప్పుడు దారులు లేవు ఎలాంటి తప్పుడు కైండ్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ ఒక పద్ధతితో ఒక ఒక రైట్ పద్ధతిలో గ్రో అయిన మార్కెట్ అండి ఇది ఇది ఎందుకంటే మన ఇండియన్ ఎకానమీలో అంత స్ట్రెంత్ ఉంది కాబట్టి సో అలాంటి స్ట్రెంత్ వల్లే పెరిగింది కానీ ఇలాంటి చిల్లర మనుషుల వల్ల కాదు అన్నదే సెబీ అందరికీ క్లియర్గా ఆ మెసేజ్ అందించాలి నేనైతే చెప్తాను ఇలాంటి పెనాల్టీలు అసలు సరిపోవండి వీళ్ళందరికీ కఠిన కారాగార శిక్షలు విధించాలి వీళ్ళందరికీ కూడా ఎందుకంటే ఈ రోజున ఇలా జరిగిందంటే ఇంకెన్ని నెలల నుంచో ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని జరిగాయో ఇంకెన్ని జరగబోతున్నాయో ఎవరికి తెలియదు సో కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి విషయానికి కంప్లీట్గా అందరికి ఒక భయం వచ్చేలాగా స్క్రీన్ మీద వచ్చి ఎలాంటి తప్పుడు ఉద్దేశంతో ఎలాంటి కూడా మిస్అండర్స్టాండింగ్ గైడెన్స్ ఇవ్వకూడదు జనాలందరికీ సో అలాంటి విషయాలు సెబీ ఇంకా స్ట్రిక్ట్ గా విధించాలని చెప్పేసి నా కోరిక రైట్ రైట్ అంటే సార్ ఒకప్పటి వరకు మార్కెట్ గురించి పబ్లిక్ పర్సెప్షన్ ఎలా ఉండేది అంటే స్టాక్ మార్కెట్ అంటే ఒక జూదం ఉంటుంది ఒక గ్యాంబ్లింగ్ ఒక స్పెక్యులేషన్ జరుగుతుంది అనేది అంటే ఒకప్పుడు ఉన్న పర్సెప్షన్ అవును బట్ లక్కీగా ఏంటంటే కోవిడ్ నుంచి చాలా మంది పర్సెప్షన్ చేంజ్ అయింది నిజం ఎస్పెషల్లీ అంటే కోవిడ్ నుంచి ఇవాళ పదమూడు పద్నాలుగు కోట్ల డిమాట్ అకౌంట్స్ జస్ట్ లాస్ట్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లో క్రియేట్ అయ్యాయి అంటే పబ్లిక్ లో కూడా అంత మొత్తంలో ఒక అవేర్నెస్ వచ్చింది స్టాక్ మార్కెట్ అనేది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ అంటూ కూడా వచ్చింది ఇలాంటి అంటే ఇలాంటి ఒక శుభ ఇలాంటి ఒక హెల్దీ అట్మాస్ఫియర్ మూవ్ అని అయ్యి ముందుకెళ్తుంది మార్కెట్స్ లో ఒక డెబ్బై రెండు వేల డెబ్బై మూడు వేల ర్యాలీకి వెళ్తున్నాము ఇరవై రెండు వేల ర్యాలీకి వచ్చింది నిఫ్టీ బట్ ఇటువంటి అంటే ఇటువంటి ఒక స్పెక్యులేషను లేదంటే ఇటువంటి ఒక మేనిపులేషన్ని పబ్లిక్ ఎలా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇలా జరిగిన మేనిపులేషన్ని అనవసరంగా మార్కెట్ మీద రుద్దుతుంటారు కొంతమంది సో అంటే ఇది జరిగింది కొంతమంది సిండికేట్ వల్ల ఒక ఐదు పది మంది ఒక ఇండివిజువల్స్ వాళ్ళ స్వార్థం వల్ల జరిగింది కాబట్టి నిజం మరి ఇది ఏంటి ఇది మార్కెట్ మీదకి ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉంటుంది అంటారు ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు విష్ణు ఎందుకంటే ముఖ్యంగా నేను ప్రేక్షకులు అందరినీ కోరేది ఏంటంటే సి రిస్క్ అనేది ప్రతి చోట్ల ఉంటుందండి మీరు చూడండి వినండి దాని తర్వాత మీ హోంవర్క్ మీరు చేసుకోండి ఎప్పటికైనా చాలా ముఖ్యమండి ఇప్పుడు మనము ఒక డెస్టినేషన్కి వెళ్తున్నామండి అది బైక్లో వెళ్తున్నామా కార్లో వెళ్తున్నామా అది ఇంపార్టెంట్ కాదు వెళ్ళేటప్పుడు మనం కండ్లు మన చెవులు అన్నీ కూడా అలర్ట్గా ఉంచుతాం సో అలాంటప్పుడే మీరు ఇన్వెస్ట్మెంట్ టైంలో కూడా ఖచ్చితంగా మీరు అలర్ట్గా ఉండాల్సిందే అది మన చాలా ఇంపార్టెంట్ కర్తవ్యం అనమాట ఇక పోతే ఇక మీరు అడిగారు ఎస్ దీని వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అసలు ఇంపాక్ట్ జీరో ఉంటుందండి ఎందుకంటే ఇదంతా జరిగింది మార్కెట్ బయట మార్కెట్ బయట ఎగ్జాక్ట్లీ మనం ఆడియన్స్ కి ఆ క్లారిటీ తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇది ఒక మార్కెట్ బయట జరిగిన ఒక ఐదు ఐదారుగురు కలిసేసి ఒక చిన్న మలీషియస్ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్ తో చేసారు తప్పితే మార్కెట్ మాత్రం ప్యూర్ ఎస్ గోల్డ్ ఇది ఎక్కడ దళాల స్ట్రీట్ లో జరిగిన ఈవెంట్ నాట్ ఎట్ ఆల్ అండి ఎందుకంటే ఇలాంటి విషయాలు బయట సవా లక్ష జరగనివ్వండి మనకు అనవసరము కానీ మార్కెట్ ప్యూరిటీ మార్కెట్ స్ట్రింజెంట్ రూల్స్ మార్కెట్ స్ట్రిక్ట్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ అనేది ఇంతకు ముందు కూడా ఉండింది ఇప్పుడు కూడా ఉంటుంది ఎల్లప్పుడూ ఉంటుంది ఈ విషయము గట్టిగా మైండ్లో పెట్టుకోండి ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ అంతా ఈజీగా వదిలేదు కాదండి ఇలాంటి విషయాల్లో ఇలాంటి చిన్న చిన్న ఘటనలు ఏవైతే జరుగుతున్నాయో వాటిని చాలా సీరియస్గా తీసుకుంటుంది ప్రభుత్వం సెబీ ఒక్కతే కాదు ఎందుకంటే సెబీతో పాటు ఇక్కడ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు అసలు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఫ్యూచర్లో జరగకూడదు అన్న కైండ్ ఆఫ్ ఒక స్ట్రిక్ట్ రూల్స్ ని మళ్ళీ ఫ్రేమ్ చేస్తున్నారు ఎలా ఎక్కడెక్కడ ఎలాంటి కైండ్ ఆఫ్ ఇలాంటి ఉద్దేశాలు ఉన్న వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ చేయడం కూడా మొదలు పెట్టారు సో ఇదంతా మన మంచి కోసమే అండ్ రాబోయే రోజులు ఇంకా మంచి కాలం రాబోతుంది సో గట్టిగా మీ హోంవర్క్ మాత్రము ఖచ్చితంగా చేయండి ఎందుకంటే మార్కెట్ ఈజ్ ఆల్వేస్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రిక్ట్ రూల్స్తో నడుస్తుంది కాబట్టి మార్కెట్లో హోంవర్క్ మీరు చేయకపోతే లాస్ మాత్రం ఎప్పుడు మీకే వస్తుంది సో ఆ విషయం గ్రహించండి ఇంకొక ముఖ్యమైన విషయం విష్ణు ఇక్కడ ఏంటంటే ఒక యానలిస్ట్ ఎప్పుడైతే టీవీ ముందు వచ్చేసి చెబుతారో ఇక్కడ రూల్ ఏంటంటే అకార్డింగ్ టు సెబీ రూల్ ఆ స్టాక్ ఏదైతే మీరు రికమెండ్ చేయబోతున్నారో ఎనీ కైండ్ ఆఫ్ అ ట్రేడ్ అది కమాడిటీసా ఈక్విటీసా ఎఫ్ఎండ్ ఉన్నా అన్ని ఏదైనా కానివ్వండి ముప్పై రోజుల ముందు మీరు మీ అకౌంట్ లో కానివ్వండి మీ చు ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్ లో కానివ్వండి ఇంకా మీ దగ్గరలో ఉన్న చుట్టూతో ఫ్రెండ్స్ అకౌంట్ లో కానివ్వండి ఎవరి అకౌంట్ లో కూడా అలాంటి ట్రేడ్ జరగకుండకూడదు ముప్పై రోజుల ముందు నుంచి అంటే మీరు ఈ రోజున ఫర్ ఎగ్జాంపుల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారంటే వాటి నుంచి కరెక్ట్గా ముప్పై రోజుల ముందు నుంచే ఆ స్టాక్లో మీ ఇంట్లో ఎవరైనా కానివ్వండి ఆ స్టాక్ కొన్ని ఉండకూడదు రెండోది చెప్పిన తర్వాత నెక్స్ట్ ఫైవ్ డేస్ వరకు కూడా ఈ స్టాక్ లో మీరు ఎలాంటివి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అది రూల్ అనమాట అంటే చెప్పే ముందు ముప్పై రోజుల ముందు చెప్పిన తర్వాత ఐదు రోజులు అనమాట సో గుర్తు పెట్టుకోండి ఈ రూల్ ని చాలా స్ట్రిక్ట్ గా ప్రతి ఆనలిస్ట్ ఫాలో అవ్వాల్సిందే రైట్ రైట్ నిజంగా చాలా అంటే సెబీకి సంబంధించి చాలా మంచి విషయాలు చెప్పిన ఎందుకంటే మార్కెట్ లో ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చేందుకు సెబీ ఈ మధ్య కాలంలో రకరకాల పాలసీస్ తీసుకొచ్చేది అండ్ సెబి ఎప్పుడు కూడా పబ్లిక్ వైపునే తన స్టాండ్ తీసుకుంటుంది ఇన్వెస్టర్స్ వాళ్ళ శ్రేయస్సును కోరుకుంటుంది ఎప్పుడు సో డెఫినెట్గా అంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏదైతే ఉందో ఇది ఏమాత్రం మార్కెట్ కి సంబంధించిన కాదు మార్కెట్ లో జరిగింది కాదు బయట కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం కరెక్ట్ వాళ్ళ ఇండివిజువల్స్ అంటే వాళ్ళంటూ కొంతమంది సిండికేట్ గా ఫామ్ అయ్యి చేసుకున్న స్కామ్ మాత్రమే కరెక్ట్ బట్ మార్కెట్ ఎప్పుడు చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది సెబీ ఎప్పుడు పబ్లిక్ వైపునే ఉంటుంది అండ్ ఎస్ చెప్పండి సార్ ఎందుకంటే సెబీ అంత స్ట్రిక్ట్ గా ఉంది కాబట్టి ఇలాంటి తప్పుడు పనులన్నీ బయటపడ్డాయి బయటపడ్డాయి ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే సెబీ అసలు ఉద్దేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు పెట్టిన రూల్స్ ని ఎవరు దాటకూడదు ఎలాంటి రాంగ్ పద్ధతుల్లో జనాల్ని మీరు మభ్యపెట్టకూడదు ఎలాంటి రాంగ్ ఇండికేషన్స్ రాంగ్ గైడెన్స్ ఇవ్వకూడదు దాని వల్లనే కదండి ఇవాళ ఎంత పెద్ద కుంభకోం బయటపడింది ఎందుకంటే అంటే ఏడున్నర కోట్లు నాట్ అది సెబీ సెబీ ద సుప్రీం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ సో మన ఫేవర్లో ఎప్పుడు ఉంటుంది ప్రతి జెన్యున్ ఇన్వెస్టర్కి ట్రేడర్ కి ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది ఈ విషయము గట్టిగా మైండ్లో పెట్టుకొని మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అనిల్ సింగ్ గారు మోస్ట్ వెల్కమ్ సో ఇవాళ నిజంగా అడిగిన వెంటనే అంటే ఆడియన్స్ కి ఒక అంటే ఆడియన్స్ ని ఒక ఎడ్యుకేట్ చేయడానికి ఆడియన్స్ కి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వాళ్ళకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేయడానికి అండ్ ఇవాళ అండ్ మన ఇద్దరి మన ఇద్దరి కాంబినేషన్ మన ఇద్దరి కాంబో అండ్ ఇవాళ కంబ్యాక్ అవ్వడం జరిగింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మోస్ట్ వెల్కమ్ విష్ణు